ఎన్నికల విధుల్లో హాజరయ్యి ఓటు వినియోగించుకునే సౌలభ్యం కలిగించే విధి నిర్వాహకులకే ఓటు కష్టంగా మారింది. సాధారణంగా ఓటు హక్కు ఉన్న ప్రాంతంలోనే ఓటును వినియోగించుకోవడం సులభం. నేడు విధులు నిర్వహించబోయే వేరే అసెంబ్లీ స్థానంలో తమ అసెంబ్లీ ఓటును వినియోగించుకోవడం కష్టంగా మారింది. నంద్యాల జిల్లా డోన్ అసెంబ్లీలో ఎన్నికల విధులను నిర్వహించేందుకు జిల్లాలోని పరిసర అసెంబ్లీ నుండి ఉద్యోగులు శిక్షణ తరగతులకు హాజరయ్యారు. తమ అసెంబ్లీ రెవెన్యూ డివిజనల్ జిల్లాల్లో జరిగిన శిక్షణ తరగతుల వద్దే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కొరకు ఫామ్ 12 ను సమర్పించిన పోస్టల్ బ్యాలెట్ ఓటర్ లిస్టులో తమ పేర్లు లేకపోవడంతో తీవ్ర అసహనం గురవుతున్నారు. దాదాపు 30% పైగానే లిస్టు నందు పేర్లు లేవని, తాను వినియోగించుకోవాల్సిన తమ ఓటు పరిస్థితి ఏమిటని భాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే తగు నిర్ణయం తీసుకుని స్థానిక తాలూకాలో తమ ఓటును వినియోగించుకునే సౌలభ్యం కల్పించాలని అభ్యర్థిస్తున్నారు. పోస్టల్ ఓటు బ్యాలెట్ కోసం ఈరోజు ఇక్కడికి డోన్ రూట్ పరంగా ఇక్కడికి వచ్చినాము. ఆ ట్రైనింగ్ అని ఇక్కడికి తీసుకొచ్చినారు, కానీ ట్రైనింగ్ 5 నిమిషాలు అయిపోయింది. కానీ ఓటు పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయడానికి 3 గంటల సేపు నిలవాల్సి వచ్చింది. కానీ అట్లా ఓటు వేసినామంటే గవర్నమెంట్ లిస్టులో అక్కడి నుంచి మేము ఫారం కాల్ తయారు చేసి పంపించినాము. అంతా లిస్టులో కనీసం అంటే 130 మంది రిజెక్ట్ అవుతున్నాయి. అవి ఏమైనా సమాధానం చెప్పడం లేదు. 3 గంటల సేపు వెయిట్ చేసి మేము వేస్ ప్రయాసలకు ఓడ్చి ఏ తాలూకా ఆ తాలూకా ఇచ్చేసి ఉంటే సమస్య లేకపోయిండు. కానీ తీసుకొచ్చి డోన్ నందికొట్కూరులో నందికొట్కూరు డోన్లో ఇట్లా ఇక్కడ ట్రైనింగ్ క్లాసులు తీసుకుంటుంటే అక్కడ ఇవ్వడంలో ఇది పెద్ద ఇబ్బంది పరంగా ఉంది. ఉద్యోగులని ఇది సతాయింపు తప్పడం తప్ప ప్రభుత్వ అధికారుల చర్యల ఇది ప్రభుత్వ లోపమా? దీని మీద మేము ఉద్యోగులకు చాలా తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నాం సార్. ఖచ్చితంగా దీని మీద ఒక నిర్ణయానికి వచ్చి మా ఓటు మాకు స్వతంత్రంగా వేసుకునే వెసులుబాటు కల్పించాలని అధికారాన్ని కోరుతున్నాం సార్. ఖచ్చితంగా ఇక్కడ తాలూకాలో ఉంటే ఆ తాలూకాలో ఓటు వినియోగించుకునేటట్టు గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. కానీ ఈ విధంగా సతాయించి ఈ తాలూకా ఆ తాలూకాని ప్రతి తాలూకాని ప్రతి ఇంకో తాలూకా జిల్లా తిప్పుతున్నారు సార్. ఇది ఏమైనా చర్య? ఇది చాలా ఉద్యోగులకు ఇబ్బందికరంగా పెట్టాల్సిన పరిస్థితికి వచ్చింది సార్. ఈ విధంగా ఎండలకు ఇబ్బంది పడకుండా 3 గంటల సేపు లైన్లో నిలబడి వేచి చూసినా కూడా లిస్టుల పేరు లేదని లోపల నిస్సహాయత గురై మన ఉద్యోగులల్లా వెనుతిరిగిపోతున్నారు సార్. దీని మీద ఒకసారి అందరు అధికారులు దృష్టిలో పెట్టుకొని ఏ తాలూకాలో ఆ తాలూకాలో మళ్ళీ టైం ఇచ్చి వాళ్ళ పాలం టోన్లు ఉపయోగించుకొని మళ్ళీ అవకాశం ఇచ్చి ఇంకా 4 రోజులు టైం ఉంది కాబట్టి దీని మీద అధికారులు చర్య తీసుకుంటారని మరీ కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మీ పేరు? కే బాలరాజు, నందికొట్కూరు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తాలూకా అధ్యక్షుడు నేను, నందికొట్కూరు సార్.